ఎమ్మెల్యేలు ఎంపీల బదిలీ పేరుతో కొందరు వైసీపీ నేతలు భారీ స్కెచ్ వేశారా? రానున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులే లక్ష్యంగా చేసుకుని సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని కోట్ల రూపాయలని దండుకుంటున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి జోష్నా తిరునాగర్ గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడుతున్నారు. జోష్నా గారు నమస్తే అండి. నమస్తే అండి. జోష్నా గారు, ఎమ్మెల్యేలు అలాగే ఎంపీల బదిలీ పేరుతో కొంతమంది వైసీపీ నేతలు భారీ స్కెచ్ వేశారని, అందులో భాగంగానే రానున్నటువంటి ఎన్నికల్లో ఎవరైతే వైసీపీ నుంచి అభ్యర్థులుగా పోటీ చేయబోతున్నారో వాళ్ళని టార్గెట్గా చేసుకొని సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని కోట్ల రూపాయలు గడించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దానికి ఊతం ఇచ్చేలాగే చిలకలూరుపేటకు సంబంధించినటువంటి సమన్వయకర్తగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర విడుదల రజని 6 కోట్లు తీసుకున్నారు అంటూ కూడా ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఎన్నో బయటకు వస్తున్న నేపథ్యంలో ఏంటి నిజంగా ఎమ్మెల్యేలు ఎంపీల అంటే బదిలీల పేరుతో నిజంగా కోట్ల రూపాయల స్కామ్ జరుగుతోందా అంటే ఏం చెప్తారు? మీకు ఒక సామెత తెలిసి ఉండొచ్చు, కాదేది కవిత కన్నర్హం అన్నట్టుగా, కాదేది దోచుకోవడానికి అనర్హం జగనన్న పాలనలో అండ్ జగనన్న పార్టీలో. దేనికైనా ఇప్పుడు ఇది ఒకటే ఎగ్జాంపుల్ కదా. మనం చూసాం చాలా సందర్భాల్లో చాలామంది యూనో ఒక ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్లు కొంతమంది నన్ను మున్సిపల్ చైర్పర్సన్ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నారు, నాకు ఇంకో పదవి ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నారు అని చాలా ఈ 4.5 సంవత్సరాల్లో చాలా సందర్భాల్లో మనకి ఎన్నోసార్లు మీడియాలో కథనాలు వచ్చాయి. సరే, అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ వ్యవహారం కాబట్టి మేము ఈరోజు మాట్లాడడం దాని గురించి. కానీ ఇవాళ మీరు గమనిస్తే, సరే ఎన్నికలప్పుడు మార్పులు చేర్పులు అనేటువంటి సహజం. ఇప్పుడు మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే క్యాండిడేట్లు ప్రాబ్లీ కొంతవరకు చేంజెస్ అనేటువంటివి సహజంగా ఉంటాయి. కానీ ఇది మరీ దారుణం. ఇంటర్ స్టేట్ రెండు ట్రాన్స్ఫర్లు అనమాట. సో ఏవైతే అంటే ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి మూవ్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అంటే అక్కడ ఏదైనా యూనో కొన్నిసార్లు కుల సమీకరణాలు చూస్తారేమో, కొన్నిసార్లు ఇంకేదన్నా చూస్తారు. కానీ అసలు అర్ధాంతరంగా 85 మంది పై చిలుకుని చేంజ్ చేశాడు. ఎందుకు చేంజ్ చేశాడో తెలియదు. అసలు వాళ్ళకే పాపం అంటే ఒక అర్థం కానటువంటి విషయం. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు అసలు బీరాలు పోయినటువంటి, అంటే అసెంబ్లీలో నిజంగా చూస్తే గట్టిగా మాట్లాడి చిటికలేసి మాట్లాడినటువంటి ఒక్కొక్కళ్ళని తనతో పాపం 3 నియోజకవర్గాలు అవతల పడ్డారు వాళ్ళు ఒక్కొక్కళ్ళు. అంటే అసలు రీజన్ ఏంటి అనేటువంటిది ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా అట్లాంటప్పుడు ఇప్పుడు మనం చిలకలూరుపేటలో చూసినటువంటి ఘటన ఏదైతే ఉందో అవును నిజమేనేమో అని అనిపిస్తుంది. సో అగైన్ యాజ్ ఐ సే, ఇట్స్ దేర్ ఇంటర్నల్ మ్యాటర్ వాళ్ళ పార్టీ పరిస్థితి. కానీ దోచుకోవడానికి మాత్రం జగన్ అనేది వదలడు. ఎక్కడ ఏ అవకాశం ఉన్నా సరే 4 డబ్బులు వెరకేసుకుందామా అంటే చెప్తారు. అవుననే చెప్తాను నేను. అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటిది అయితే అలానే కనపడుతుంది అంటాను. అంటే అది ఒక బిజినెస్ అయిపోయింది అంటారు. నేను ఇందాని చెప్తుంది అదే కదా, జగన్మోహన్ రెడ్డికి ఏది కూడా దోచుకోవడానికి అనర్హంగా ఏం కనపడదు. ఏదైనా సరే బిజినెస్ ఆయనకి. రాజకీయం ఆయన ఏ రోజన్నా సర్వీస్ లా చేశాడా? రాజకీయం ఏ రోజన్నా ప్రజల కోసం చేశాడా? రాజకీయం ఏ రోజన్నా నేను ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పాడా? ఆయన ఏం చెప్పాడు? మా నాన్న చనిపోయాడు, మా నాన్న ప్లేస్లో నన్ను ముఖ్యమంత్రిని చేయలేదు కాబట్టి నేను పార్టీ పెట్టుకున్నానన్నాడు. ఆయన ఏం చెప్పాడు? మా నాన్నని చంపేశారు, నన్ను ముఖ్యమంత్రిని చేయండి అన్నాడు. మా బాబాయ్ని చంపేశారు, నన్ను ముఖ్యమంత్రిని చేయండి అన్నాడు. నన్ను కూడా చంపడానికి వచ్చారు మన కోడికొత్తో, నన్ను ముఖ్యమంత్రిని చేయండి అన్నాడు. ఇవి కదా అని చెప్పింది 2019లో. ఇంకేం చెప్పాడు? ఇవాళ కూడా ఏం మాట్లాడుతున్నాడు? మళ్ళీ సేమ్ మెలో డ్రామా. నన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోయారు, నేను ఒంటరివాడిని అయిపోయాను, సో నన్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేయండి. నువ్వు ఒంటరివాడు అయితే నిన్నెందుకు ముఖ్యమంత్రి చేస్తారా నాయన? నలుగురితో మంచిగా ఉండేవాడిని ఎవరన్నా ముఖ్యమంత్రి కావాలనుకుంటారు, రైట్? మన హ్యూమన్ టెండెన్సీ అలా ఉంటుంది. అందరితో మంచిగా ఉండేవాళ్ళని, అందరినీ కలుపుకుపోయేవాళ్ళని, అందరితోటి కూడా ఒక ఒక అంటే అందరికీ సమన్యాయం చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా అధికారంలో ఉండాలని ప్రజలు కూడా కోరుకుంటారు ఎప్పుడైనా సరే. సో అలాంటి పరిస్థితుల్లో ఇవాళ నీతో ఎవరూ లేరు కదా, నీ తల్లే నీతో లేదు, నీ చెల్లె నీతో లేదు, ఎందుకు ప్రజలు నిన్ను కోరుకుంటారు? సో ఇవన్నీ అదే ఒక విషయం చెప్తానండి, చాలా క్లియర్గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఇంకా ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలకే ఇంకా కొంచెం క్లారిటీ రాలేదేమో, కానీ జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా ఉన్నాడు. ఏంటి అయిపోయింది, మనం ఓడిపోతున్నాం. సో ఈ కొద్దిపాటి మిగిలిన కొద్దిపాటి సమయంలో ఎంత డబ్బులు వెనకేసుకుంటారా, వెనకేసుకుంటారా నాయన, అందులో నాకు కొంచెం వాటా ఇయ్యండి నాయన అని చెప్తున్నాడు. ఇవాళ ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, అన్ని మాఫియాలేగా.
ల్యాండ్ మాఫియా తీసుకున్న 40-50 వేల కోట్ల అవినీతి, లిక్కర్ మాఫియా తీసుకున్న 1 లక్ష నుంచి 2 లక్షల కోట్ల అవినీతి, అలానే మనం కనుక శాండ్ మాఫియా తీసుకుంటే 50-60 వేల కోట్ల అవినీతి. ఎందులో లేదు అవినీతి? ఎందులో లేదు అవినీతి? ఎందులో డబ్బులు దాచిపెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి? ఏం లేదు, మీరు మరీ చెప్తారు, ఏం లేకుండానే రిషికొండలో ప్యాలెస్ కట్టేస్తాడు, లండన్ లో ఐలాండ్ కూడా వేసుకుంటాడా? అయిపోయిందా? డబ్బులు ఊరికే రావు, కష్టపడితే వస్తాయి. ఆయన కష్టపడుతున్నాడు 5 ఏళ్ళ నుంచి, ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అన్ని అవినీతి చేసుకుంటూ కష్టపడుకుంటున్నాడు. ఓ 4 రాళ్ళు ఎన్నికేసుకున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ అభ్యర్థుల దగ్గర నుంచి జరుగుతున్నటువంటి వసూళ్ల పర్వం ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరుగుతుందా, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారే దీనికి కర్త కర్మ క్రియగా ఉన్నారా అంటే? నేను ఒక విషయం చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఏది జరగదు అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం, జగమెరిగినటువంటి సత్యం, మామూలు కూడా కాదు. ఎందుకనంటే అది ఒక అంటే మన వాళ్ళ పార్టీలో మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఒక నియంతృత్వ ధోరణి ఉంటుంది. ఏదైనా సరే 1 పాయింట్ కాంటాక్ట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఏదైనా సరే ఇప్పుడు మనం ఏదైనా సరే ఎక్కడికి వెళ్తున్నాయి వీళ్ళు దోచుకున్న డబ్బులన్నీ? శాండ్లో దోచుకున్న డబ్బులు రోజుకి ఇంత చొప్పున తాడేపల్లి ప్యాలెస్కే వెళ్తున్నాయి, రోజుకి 20 వేలు 20 కోట్లు 30 కోట్లు ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి, ఆ సిండికేట్ల దగ్గర నుంచి రోజుకి ఇన్ని కోట్లు వెళ్ళాలని చెప్పేది అట్లే కదా. అలానే కనుక మనం తీసుకుంటే లెట్స్ అస్యూమ్ దిస్ లిక్కర్ ఇది కూడా రోజు సంబంధించి మనం ఏదైతే డిజిటల్ పేమెంట్స్ కూడా లేవు, అన్ని క్యాషే కదా. ఎంత వస్తుందో ఎవరికి తెలియదు, ఎంత పోతుందో ఎవరికి తెలియదు. ఆ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి? మళ్ళీ అక్కడికి వెళ్తున్నాయి కదా, తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తున్నాయి కదా. సో జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? అండ్ సజ్జల గారికి అంత ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పకుండా చేయడానికి? ప్రతి దాంట్లో వాటా ఉంటుందండి, మీరు అలా ఆలోచించకూడదు, ప్రతి దాంట్లో వాటా ఉంటుంది. మరి ఈ విషయం అసలు బయటికి ఎందుకు పొక్కింది, అంటే వాళ్ళకి వాళ్ళ మధ్య సమన్వయ లోపమా లేకపోతే అలా ఏముండదు? ఏదైనా సరే దాగదండి. ఇప్పుడు మీరు ఇందాక కోట్ చేసినటువంటి ఎగ్జాంపుల్లో 10 కోట్లు ఇచ్చాను నేను సజ్జల గారిని అడిగితే 3 కోట్లు ఏమో వాపసి ఇప్పించాడు నాకు, 3.5 కోట్లు ఏమో ఇంకా నాకు 6.5 కోట్లు రావాలని చెప్పాడు. కడుపు మండినాడు ఎక్కడో ఒకడు వచ్చి చెప్తాడుగా, అంటే టికెట్ లేదు. కడుపు మండినాడు ఎక్కడో ఒకడు వచ్చి చెప్తాడుగా. మన వైవి సుబ్బారెడ్డి ఏమన్నాడు, సమన్వయకర్తలుగా వేసిన వాళ్ళు ఎవరు కూడా కాదు అన్నాడు. అయిపోయిందా? వీళ్ళనేమో తీసుకొచ్చి ఒక్కొక్కరిని నువ్వేరే పొద్దున క్యాండిడేట్ అని చెప్పి వాళ్ళతోటి భయంకరంగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, వాళ్ళతో ఖర్చు పెట్టిస్తున్నారు, అన్ని చేస్తున్నారు. రేపు పొద్దున టికెట్ రావట్లేదని ఆయనకి ఏమైనా క్లారిటీ వచ్చిందేమో, వీ డోంట్ నో కదా. ఎందుకనంటే ఇప్పుడు మమ్మల్ని అన్ని మాటలు అన్నారు, మీరు పొత్తులో వస్తున్నారు, భయపడుతున్నారు, అది ఇది అని చెప్పి 100 మాటలు అన్నారు. కానీ మొన్న మేము 1st లిస్ట్ ఇచ్చాం, ఇవాళ తెలుగుదేశం పార్టీ 2nd లిస్ట్ కూడా ఇచ్చింది. మా మిత్రపక్షాలు కూడా రేపో మాపో వాళ్ళ లిస్టులను కూడా అనౌన్స్ చేసేస్తాయి. సో మేము క్యాండిడేట్లను అనౌన్స్ చేస్తున్నాం, టికెట్లు ప్రకటిస్తున్నాం మేము. వాళ్ళు ఇంకా కూడా మీనమేషాలు లెక్క పెడుతూ 10వ లిస్టు 11వ లిస్టు 12వ లిస్టు సమన్వయకర్తలు ఇస్తున్నారు, ఇన్ఛార్జీలు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? అక్కడేం గూడుపుటాన్ని లేకపోతే ఎందుకు ఇన్ఛార్జీలు లెక్కనిస్తున్నావు? నువ్వు అధికారంలో ఉన్నావు కదా, బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేశానని చెప్తున్నావు కదా, ప్రజలు నీ అంటే ఉన్నారని చెప్తున్నావు కదా, వైనాట్ 175/175 అంటున్నావు కదా, మరి నీకేమాత్రం భయం లేదు కదా, మరి నువ్వు ఎందుకు క్యాండిడేట్లను అనౌన్స్ చేయాలా? ఇంతెందుకండి? జగన్మోహన్ రెడ్డి క్యాండిడా? జగన్మోహన్ రెడ్డి టికెట్ ఉందా? పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి టికెట్ లేదంటారా మీరు? నాకు తెలియదు అంటున్నా, వాళ్ళు చెప్పారా? వాళ్ళు ఎక్కడన్నా వాళ్ళు ఎక్కడన్నా అనౌన్స్ చేశారా అని అడుగుతా. ఎందుకంటే చంద్రబాబు గారిని అనుసరించి ఆయన కూడా ఆయన పేరుని లాస్ట్ లో ఏమన్నా ప్రకటించుకుంటారా? నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళు అడిగారు కాబట్టి మేము అడుగుతున్నాం. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి టికెట్ ఉందా అని అడిగారు కదా, అడిగారు కదా, అడిగారా? అడిగారు. మరి అట్లాంటప్పుడు మేము అదే అడుగుతున్నాం. ఎందుకంటే మేము టికెట్లను అనౌన్స్ చేసిన తర్వాత నువ్వు ఈ మాట అంటున్నావు, నువ్వు అసలు టికెట్లే అనౌన్స్ చేయలేదు కదా. సరే మిగతా అంటే ఎంతో కొంత నాకు తెలిసి మీరు అన్నట్టుగా ఏదో డబ్బుల వ్యవహారాలు ఏమన్నా ఉన్నాయో, చేంజ్లు చేసుకుంటున్నారో ఏమన్నా చేసుకుంటున్నారు. అంటే ఈ లెక్కన పులివెందుల్లో కూడా అదే ఉందా? పులివెందుల్లో కూడా అదేమన్నా ఉందా? ఈయన పులివెందుల్లో పోటీ చేస్తాడా, జమ్మలమడుగులో పోటీ చేస్తాడా, ఇంకెక్కడన్నా పోటీ చేస్తాడా? ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారండి. రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, వైనాట్ కుప్పం అన్నటువంటి ముఖ్యమంత్రి కదా. మరి వైనాట్ కుప్పం అన్నప్పుడు మరి వైనాట్ పులివెందుల అని అడుగుతారు కదా ఎవరైనా? అడుగుతాం కదా మేము కూడా, మరి నువ్వు ఎక్కడ పోటీ చేస్తున్నావు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోటీ చేస్తున్నారు అని అడుగుతారుగా. ఎందుకంటే మీరు ఇప్పటివరకు క్యాండిడేట్స్ అనౌన్స్ చేయలేదు కదా, అనౌన్స్ చేస్తే కదా. అంటే మీకు అంటే ఎందుకు అడుగుతున్నారు? అంటే పులివెందుల్లో వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో పులివెందుల్లో ఓడిపోవడం ఖాయం అని భావించే మీరు ఈ ప్రశ్న అడుగుతున్నారు, లేదంటే అసలు ఇతరత్ర కారణాలు? పులివెందుల్లోనే కాదు, యావత్ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి మీద భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉంది, మామూలు కాదు, భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉంది. పులివెందుల్లో కూడా ఉంది, పులివెందుల్లో ఇంకా ఎక్కువ ఉందేవో. అందుకే మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో 3000 మెజారిటీ
తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు పులివెందుల్లో, మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? అండ్ మీరు ఇంకో విషయం గమనిస్తే నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, మీరు అడుగుతుంటే మొన్న 85 మందిని చేంజ్ చేస్తున్నప్పుడు ఏంటే ఎందుకు చేంజ్ చేస్తానంటే పనితీరు బాగాలేక మేము కొంచెం అటు ఇటుగా మార్చుకున్నాం అన్నాడు. ఐ థింక్ సజ్జల అన్నట్టున్నాడు. మరి ఆ లెక్కన పనితీరు బాగాలేదు అనేటువంటి పరిస్థితి ఉంటే ఫస్ట్ చేంజ్ చేయాల్సింది పులివెందులే కదా అంటాను నేను. మీ మాటే, మీ నోట్లోంచి వచ్చినటువంటి ముత్యాలే, వాటికే చెప్తున్నాం మేము సమాధానం. మీరు పనితీరు బాగాలేదు అని అన్నప్పుడు మీరు ఎక్కడి నుంచి మార్చాలి? ఫస్ట్ పులివెందులే మార్చాలి కదా, చేంజ్ అక్కడి నుంచే రావాలి కదా. అక్కడ పనితీరు బాగాలేదనే కదా ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు మన మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో. ఇవన్నీ కనపడవా? సో డెఫినెట్ ఇంకోటి కూడా చూడండి, వాళ్ళు ఏవైతే మార్పులు చేర్పులు చేస్తున్నారో అన్నీ కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీస్ కి సంబంధించినటువంటి వాళ్ళవే చేస్తున్నారు. దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం. అంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా ఇప్పుడు దళితులకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరే డబ్బులు దండుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళకి అసలు రానున్న ఎన్నికల్లో టికెట్ ఇస్తారో లేదో కూడా కన్ఫర్మ్ కాని నేపథ్యంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది రానున్న కాలంలో? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. రాయలసీమ ప్రాంతంలో మేము చాలా బలంగా ఉన్నామని చెప్పి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. నిజంగా కూడా కొంచెం నాకు తెలుసు గత 2 ఎన్నికల్లో కొంత రాయలసీమ ప్రాంతం వాళ్ళకి చాలా గట్టి మ్యాండేట్ ఇచ్చారు. కాదనలేదు కదా, ఎందుకంటే 2019లో 52 నియోజకవర్గాల్లో 49 నియోజకవర్గాలు వాళ్ళే గెలిచారు కదా. అందులో ఎంతమంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి టికెట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి? ఎంతమందికి ఇచ్చాడండి? ఆల్మోస్ట్ 95%. ఏం అక్కడ బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి నేతలు లేరా? లేరా ఎవరు? ఒక బీసీ కనపడలా, ఒక ఎస్సీ కనపడలా, ఒక ఎస్టీ కనపడలా, ఒక మైనారిటీలు కనపడలేదా అక్కడ? ఎందుకంటే అక్కడ మీ పార్టీ బలంగా ఉంది కదా. నువ్వు నిజంగా కూడా బడుగు బలహీన వర్గాల్ని కొంచెం అప్లిఫ్ట్ చేయాలి, వాళ్ళకి రాజకీయంగా నేను అవకాశాలు కల్పించాలి అనుకున్నప్పుడు ఏం చేస్తావు? ఎక్కడైతే నీ పార్టీ బలంగా ఉందో ప్రాబ్లీ అక్కడ ఆటోమేటిక్గా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటావు, అక్కడ నువ్వు పెట్టుకుంటావు కదా. సో దట్ దే ఆల్సో బెనిఫిట్, విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుందని అనుకుంటావు కదా. అలా ఎందుకు చేయాలా మరి? కమిట్మెంట్ ఉందంటారా జగన్మోహన్ రెడ్డికి? నిన్న మాట్లాడాడు అదేదో ఎక్కడ మాట్లాడాడు, విలువలు, విశ్వసనీయత, ఇంకోటి ఏదో మాట్లాడాడు. వాడు అన్నిటి గురించి మాట్లాడుతుంటే నిజంగా నవ్వు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే. అసలు ఆ పదాలకి నైతికత, విలువలు, విశ్వసనీయత వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారి డిక్షనరీలో అసలు స్థానం ఉండదు. నాకు తెలుసు అసలు వాటి స్పెల్లింగ్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసుండవు.